హలో అండి, హాయ్, నమస్తే, బాగున్నారా అందరూ? సో ఇవాళ నా రెసిపీ ఏంటంటే ఉండ్రాళ్ళు అండి. సో ఉండ్రాళ్ళు అంటే కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి చట్నీలోనే ఏంటంటే పప్పు అంతా వేయించి వేస్తాను, ఇవాళ శనగపప్పు వేయించి వేస్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే మామిడికాయ ముక్కలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని ఏంటంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి అని కూడా అంటాం. ఈ ఉండ్రాళ్ళకి చాలా బాగుంటుంది, కొంచెం పులుపులుగా ఉంటుంది, కారం పులుపు అన్నీ ఉంటాయి కదా, సో మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అది కూడా ఒకటి చేస్తాం. ఉండ్రాళ్ళు అన్నది వినాయక చవితి రోజు అందరం చేసుకుంటాం. వినాయక చవితి రోజు అన్ని ఆవిరిలో పెట్టినవి చేసుకుంటాం అందరం. దాంట్లో ఏంటంటే ఉండ్రాళ్ళు ఒకటి ఉంది, జిల్లేడికాయలు అంటారు కదా అది, అంటే వరిపిండితో చేసి దాంట్లో కొబ్బరి తురుము అది పెట్టి చేస్తాం, బెల్లం కొబ్బరిలు కలిపి. ఆ నువ్వులు కూడా పెట్టి చేస్తారు కొంతమంది. సో అంటే ఇంకొకటి ఏంటంటే కుడుములు అంటాం. సో కుడుములు, ఇంకోటి ఏమో కొంత ఏంటంటే ఆరోజు చేసుకునే ఇడ్లీ. సో అన్నీ ఆవిరి పెట్టి చేసుకున్న నైవేద్యమే ఉంటుంది వినాయక చవితి రోజు. ఇంకా ఏంటంటే శనగలు కూడా కొంతమంది ఉడకబెట్టి చేసుకుంటారు, అంటే కాబులి చన్నా అంటాం కదా అవి. సో కాబులి చన్నా కూడా ఏంటంటే నానబెట్టుకుని ఉడికించి ఆ తర్వాత కావాలంటే పోపు పెట్టుకుంటారు, లేదంటే ఉట్టి ఉప్పు వేసి ఉడికించి కూడా అవి కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇవి వినాయక చవితి రోజు చేసుకునే వంటలు అన్నమాట ఆవిరిలో పెట్టుకుంటాం. దాంట్లోనే ఒక వంట ఏంటంటే ఉండ్రాళ్ళు. దాంట్లోంచి ఒకటి ఫస్ట్ చేసేది ఉండ్రాళ్ళు అన్నమాట, ఆయనకి చాలా ఇష్టం అని అంటారు. సో అవి నేనేమో ఇవాళ ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఉండ్రాళ్ళకి ఏం కావాలంటే రవ్వ అండి, వరి నూక అంటే రైస్ రవ్వ అంటాం కదా, బియ్యం నూక, అదేమో ఒక 1 కప్ అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను. 60 గ్రామ్స్ ఏమో శనగపప్పు. ఫస్ట్ ఏంటంటే వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఎంత అంటే కొలత, ఈ రవ్వ ఎంత ఉందో దానికి 2 కప్స్ వాటర్ వేసుకుని నేను ఫస్ట్ బాయిల్ చేసుకుంటాను. శనగపప్పు వేసుకోవాలి, ఎందుకంటే శనగపప్పు కొంచెం స్లోగా ఉడుకుతుంది అన్నమాట. అందుకని ఫస్ట్ మనం శనగపప్పు వేసేసుకుని సారి కలిపి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. అయితే దీంట్లో ఏంటంటే ఒక 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నా అంటే రవ్వ మనకి విడివిడిగా ఉండడం, రవ్వ మనం వేసిన తర్వాత ముద్దగా అయిపోకుండా ఉండడానికి నూనె వేసుకుంటాం. సో నూనె అండ్ ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ ఒక 1/2 స్పూన్ ఉప్పు ఎక్కువ పట్టదండి దీంట్లో, ఎందుకంటే మనం చట్నీలో కూడా మనం ఉప్పు అది కారం అన్నీ వేస్తున్నాం కాబట్టి దీంట్లో మనం ఎక్కువగా ఉప్పు వేయక్కర్లేదు. సో అవి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి, కూడా వేస్తున్నానండి. నేను దీంట్లో శనగపప్పు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను 1/2 టీ స్పూన్ అండ్ ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను, ఇంగు కూడా ఇప్పుడు వేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం వేసుకుంటాను అది కూడా 1/2 స్పూన్ అప్పు ఒక 1/2 బాయిల్ అయ్యే వరకు ఉంచుతాను, ఆ తర్వాత రవ్వ వేసుకుంటాను, రవ్వ రెడీగా ఉండండి. అయితే ఏంటంటే నెక్స్ట్ నేను ఇప్పుడు దాంతోపాటుగా నేను చట్నీ కూడా రెడీ చేసుకుంటాను. చట్నీకి ఏమేం కావాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చట్నీకి ఏంటంటే కొబ్బరి తురుము అండి, అదేమో 1/2 కప్ అండ్ మామిడికాయ ముక్కలండి, ఎందుకంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి అన్నాను కదా అందుకని మామిడికాయ ముక్కలు కూడా 1/2 కప్ ఉంటాయండి ఇవి. సో ఇప్పుడేమో గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ రెండు వేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే శనగపప్పు ఏమో 1/4 కప్ అండి, అంటే 2 స్పూన్స్ ఉంటుంది ఇది. సో ఇది ఏంటంటే నేను ఇప్పుడు కొంచెం నూనె పెట్టుకుని పోపు వేసేసుకుని దాంతోపాటు శనగపప్పును మిరపకాయలన్నీ ఒకసారి వేయించుకుంటాను. వేయించుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి, కమ్మటి వాసన వస్తుంది, అందుకని కూడా శనగపప్పు వేయించుకోవాలి. పచ్చిది ఎప్పుడు వేయకూడదు చట్నీకి. పచ్చిది ఒకవేళ వేసుకోవాలి అంటే మనం గులసెనగపప్పు ఉంటుంది కదా అది వేసుకోవచ్చు, కానీ మామిడికాయ ముక్కలు మనం వేస్తున్నాం కాబట్టి దానికి ఏంటంటే శనగపప్పు చాలా బాగుంటుంది, అందుకని నేను శనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని చూసుకుంటూ వేయండి. ఇలా మిక్స్ చేసుకుంటూ వేసామంటే
అండ్ సిమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు రవ్వ ఉడకడానికి పప్పు రవ్వ అన్నీ ఉడకడానికి ఏంటంటే మనకు ఒక 2 మినిట్స్ వేడెక్కిందండి. సో ఆయిల్ వేడి అయిపోయింది, హాట్ అయిపోయింది ఆయిల్ కూడా. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఒక కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. శనగపప్పు ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను కదా, హాఫ్ కప్. అది కూడా ఫ్రై చేస్తాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. రవ్వ కూడా ఆల్మోస్ట్ ఉడికిందండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఉండలు చేసుకుందాం. ఉండలు చేసుకుని ఒక 5 మినిట్స్కి ఆవిరి పెడితే చాలు, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. సో ఇప్పుడు ఏంటంటే చట్నీకి నేను ఫస్ట్ కొబ్బరి తురుము అండి ఒక 1/2 కప్ అది కూడా వేసుకుంటున్నాను. అండ్ మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని అన్నీ కలిపి ఒకసారి నేను గ్రైండ్ చేసుకుంటాను. అయితే ఉప్పు వేయాలి కదా. దీంట్లో ఏంటంటే ఇంక మనకి చింతపండు అవేమి వేయక్కర్లేదు, ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపే దానికి సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఉప్పు ఒకటే వేయాలి. ఉప్పు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు ఒకటి మీ రుచికి తగ్గట్టు వేసి ప్లేట్స్కేమో ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాను. సో మీకు ఎంత సైజు ఉండాలి కావాలంటే అంత చేసుకోవచ్చండి. కొంచెం చెయ్యి ఏంటంటే ఇలాగా చన్నీళ్ళల్లో లాగా జస్ట్ డిప్ చేస్తే ఏంటంటే మనకు అంత వేడి తెలియదు. సో అలా చేసుకుంటూ ఇగో ఉండాలి. ఇలా చేసి ఇడ్లీ కుక్కర్ ఇది, దాంట్లో కొంచెం ఒక 1.5 గ్లాస్ నీళ్లు వేసుకున్నాను. సో అవి కూడా కొంచెం వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ ప్లేట్లు పెట్టాలన్నమాట. సో ప్లేట్లో చేసుకున్నాను కదా, అవి ఇలా దీంట్లో పెట్టుకుని ఈ కుక్కర్లో ఏంటంటే ఇంకో ప్లేట్ కూడా పెట్టచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసి ఇలాగా పై ప్లేట్కి తగలకుండా ఈ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా నీళ్ళల్లో చేతులు పెట్టి ఆ తర్వాత నీళ్ళలో ముంచుకుని ఆ తర్వాత ఉండ చేసామంటే కూడా ఉండ కరెక్ట్గా వస్తుందండి. అందుకని కూడా నీళ్ళు యూజ్ చేయడం. ఇంకొకటి వేడిగా కూడా ఉంటుంది. మనకి నీళ్ళు ఎప్పుడు చన్నీళ్ళు ఒకటి చిన్న గిన్నెలో పెట్టుకుని అలాగా టచ్ చేస్తూ మీరు ఉండ చేయండి. చూడండి అన్నీ పెట్టేసేసి హైలో ఒక 5 మినిట్స్ వరకు చాలండి. 5 మినిట్స్ తర్వాత కట్టేసి డిష్ అవుట్ చేసుకుందాం. సో ఇదేనండి ఉండ్రాళ్ళు రెసిపీ. ఉండ్రాళ్ళు అండ్ కొబ్బరి మామిడికాయ పచ్చడి. సో ఉండ్రాళ్ళకి ఏంటంటే ఈ ఒక్క చట్నీయే కాదండి, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. ఏ చట్నీ అయినా దీనికి బాగుంటుంది. సో మీరేంటంటే ఇది ఈ టైంలోనే చేయాలి, ఈ రోజే చేయాలని మాత్రం ఏం లేదు. ఉండ్రాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు అండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. సో మార్నింగ్ టైంలో కూడా చేయొచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ ఒక 5 o'clock పిల్లలకి ఆడుకునే టైంలో మీరు ఇలాంటివన్నీ చేసి పెట్టారంటే, యాక్చువల్గా ఏంటంటే రవ్వ అన్నీ రెడీగా ఉన్నాయంటే 10 మినిట్స్లో మీకు అంతా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఏమో ఏంటంటే బాయిల్ అవ్వడానికి, ఒక 5 to 6 మినిట్స్ ఏమో స్టీమ్ అవ్వడానికి, అంతే. అంతకన్నా ఎక్కువసేపు పట్టదు, అన్నీ రెడీగా ఉన్నాయండి.